ఈ రైతు వేదిక అనేది దేశానికే ఆదర్శం. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటింది. 70 ఏళ్ళు దాటినా ఇప్పటి వరకు రైతుకు ఒక వేదిక లేదు. దేశానికి అన్నం పెట్టేది రైతు అన్నాం, రైతే రాజు అన్నాం, రైతు దేశానికి వెన్నుముక అన్నాం. కానీ ఈ దేశంలో ఇంతవరకు రైతు కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక వేదిక లేదు. రైతును సంఘటితం చేసే ప్రయత్నం ఈ భారతదేశంలో ఎవరు చేయలేదు. రైతు గురించి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు వచ్చినాయి, కానీ ఆ నినాదాలను నిజం చేసింది ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి మనం చేస్తాం. రైతు కోసం మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ కలలో కూడా రైతు బంధు కింద రైతుకు డబ్బులు వస్తాయని, రైతుకు పెట్టుబడి సహాయం చెయ్యొచ్చు అని, చెయ్యగలిగే మార్గం ఉందని దేశానికి దశ దిశ చూపింది మన కేసీఆర్ గారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మనం ఇచ్చినాకనే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కూడా కొద్ది మందికి ఇచ్చిండ్రు, అది 2 పంటలకు కలిపి 6,000. ఎన్ని ఎకరాలున్నా 6,000, కానీ మన కేసీఆర్ 3 ఎకరాలుంటే 3 పదలు 30,000 ఇచ్చిండు, 5 ఎకరాలుంటే 5 పదలు 50,000 ఇచ్చిండు. అంటే ఢిల్లీకి మార్గదర్శకంగా ఉన్నాం. దేశంలో అనేక రాష్ట్రాలు కూడా కేసీఆర్ గారి మోడల్ని చూసి రైతు బంధు పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నారంటే అది తెలంగాణ రైతాంగానికి గర్వకారణం అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మొన్న మీకు తెలుసు వానకాలంలో రైతు బంధు డబ్బులు ఇచ్చినాం. మన సంగారెడ్డి జిల్లాకు 366 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చినాం మొన్న వానకాలం. మళ్ళీ కరెక్ట్గా వారం తర్వాత ఇవాళ 27వ తారీఖు నాడు మళ్ళీ 365 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు ఇవ్వబోతా ఉన్నాం. మన ఉగ్గెల్లి గ్రామానికి కూడా నాకు తెలిసి మొన్న వానకాలంలో 3,53,00,000 వచ్చినాయి. 2,495 మంది రైతులకు 3,53,00,000 రూపాయలు మొన్న వానకాలంకు పెట్టుబడి సాయం వచ్చింది. మళ్ళీ 27 తారీఖు నాడు అంటే ఇంకా వారం తర్వాత, మళ్ళీ ఆదివారం అంటే సోమవారం నాడు, మళ్ళీ సోమవారం నాడు మీకు మళ్ళీ కూడా ఈ 2,495 మంది రైతులకు 3,53,00,000 బ్యాంకులు పడతాయి. మీ ఫోన్లన్నీ కూడా కిసకిసకిసం అవుతూనే ఉంటాయి. మళ్ళీ తెలియాలి కదా పైసలు పడ్డట్టు, పైదేవి లేదు, మళ్ళీ నమస్తే పెట్టేది లేదు, ఎక్కడికి పోయేది లేదు. బ్యాంకులు ఇవన్నీ ఈ 2 ఎకరాలకు 10,000 రూపాయలు పడ్డాయని నీ ఫోన్ మోగుతుంది. నేను మోగిందని చూసే వరకు పక్కవాళ్ళది మోగుతూనే ఉంటుంది. మోగిందా మొన్నట్లా వరుస పెట్టి మోగినాయా లేవా? రేపు కూడా 27వ తారీఖు నాడు మళ్ళీ డబ్బులు వేస్తాం. మన ఉగ్గెల్లి గ్రామానికి 3,53,00,000 రూపాయలు ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనసు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు రైతు దగ్గర మార్కెట్ ఫీ రూపంలో డబ్బులు తీసుకున్నారు, కానీ రైతుకు డబ్బు ఇచ్చింది మన కేసీఆర్. గత ప్రభుత్వాలు చెరువు కింద పంట పండిస్తే, కాలువ కింద పంట పండిస్తే నీటి తీరువాలు తీసుకున్నారు, కానీ మన ముఖ్యమంత్రి గారు నీటి తీరువా రద్దు చేసి ఉచితంగానే నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసింది. భూమి శిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, రైతుకే రైతు బంధు పేరు మీద డబ్బులు ఇచ్చే కార్యక్రమం తెచ్చాం. ఇవాళ రైతు బీమా కింద కూడా రైతులకు చాలా మేలు జరుగుతూ ఉంది. మన సంగారెడ్డి జిల్లాలో మీరు చూసుకున్నట్టయితే 323 మంది రైతులకు ఇప్పటిదాకా రైతు బీమా కింద ఒక్కొక్కరికి 5,00,000 రూపాయలు ఇచ్చాం. 16,15,00,000 రూపాయలు రైతు బీమా కింద ఈరోజు ఈ జిల్లాలో అకాల మరణం చెందినటువంటి రైతులకు డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాలను మనం కాపాడుకోవడం జరిగింది. మన ఉగ్గెల్లిలో కూడా 17 మంది రైతులు చనిపోయింది. 85,00,000 రూపాయలు ఇచ్చినాం ఉగ్గెల్లిలో. మొన్న కూడా మీరు చూసినట్టయితే ఉగ్గెల్లిలో ఏం పేరు రాసిన ఇది కనబడలేవు, ఏకుల ఏటాకుల రాముల ఎరకల రాములు, నరసింహులు గారు, అదేవిధంగా మునిగల్ల బాబు, గాజుల శ్రీనివాస్, ఈ మధ్యలో ఇక్కడ కూడా 4 రైతులు. అంటే ఈ కాలంలో మొత్తం ఈ 2.5 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే 17 మంది రైతులకు ఒక్కొక్కరికి 5,00,000 రూపాయలు చొప్పున ఉగ్గెల్లిలో సాయం చేసినాం.
మీరు గతంలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అప్పుల పాలై రైతు ఆత్మహత్య చేసుకుంటే గత ప్రభుత్వాలు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే, అప్పులోళ్ళు హెరాస్ చేస్తూ ఉంటే ఒక్క పైసనన్న సాయం చేసిందా? అతంలో గతంలో ఇదే బీజేపీ నాయకులు తిన్నగరగక ఆత్మహత్య చేసుకున్నారు అని రైతులను అవహేళన చేసినారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ రైతులను పట్టించుకోవాలి. చంద్రబాబు నాయుడు అయితే ఐటీ అన్నాడు, వ్యవసాయం దండగా అన్నాడు, మేకలు తీసేయాలన్నాడు, వ్యవసాయం దండగా అన్నాడు. మరి బీజేపీ నాయకులు తిన్నదరగక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అప్పటి కేంద్ర మంత్రి గారు అన్నారు. కాంగ్రెస్ నాయకులు అయితే కనికరం కూడా లేదు, కనీసం రైతును పరామర్శించిన పాపాన కూడా పోలేవాళ్ళు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏ రైతైనా సరే మనం కులం చూడలే, ఉగ్గెళ్ళ కాంగ్రెస్ రైతు చచ్చిపోయినా వస్తుంది, బీజేపీ రైతు చచ్చిపోయినా వస్తుంది, టీఆర్ఎస్ రైతు చచ్చిపోయినా వస్తుంది. రైతుకు కులం లేదు, రైతుకు మతం లేదు, రైతుకు పార్టీ లేదు. రైతు ఎవరు చనిపోయినా కూడా ఆయన రైతే, ఆ రైతు కుటుంబాన్ని కాపాడాలని చెప్పి ఏడాదికి 1,300 కోట్ల రూపాయలు రైతు బీమా మీద ఇవ్వాలి టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. రైతు బంధు మీద 15,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇప్పుడు మీకు 27వ తారీఖు నాడు పైసలు పడతాయని చెప్పిన, పడతాయంటే ఉట్టిగానే పడుతున్నాయా? 1 పైసా 2 పైసలా? ఒక ఉగ్గెళ్ళికే మనకు 3,53,00,000 పడితే మొత్తం తెలంగాణ మీద ఎన్ని ఉగ్గెళ్ళిలు ఉంటాయి, ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఎన్ని డబ్బులు కావాలి? 7,250 కోట్లు రూపాయి, రెండు కాదు, 7,250 కోట్ల రూపాయలు డిసెంబర్ చివరి వారంలో అంటే కొత్త సంవత్సర కానుకగా యాసంగి పంట రైతు బంధు డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం. ఏదో కొద్ది సాయం కావాలి మా రైతు, ఎరువు బస్తాలకో విత్తనానికో తీసుకొస్తున్నాం. ఇవాళ మీరు కందులు వేస్తారు, ఈ ప్రాంతంలో తొగరు పంట వేస్తారు, అది ఒకటే పంట వాస్తవానికి, కానీ యాసంగి కూడా డబ్బులు ఇస్తున్నాం కదా మీకు, అంటే మీ పెట్టుబడి ఎక్కువైతుంది. పత్తి ఉంటుంది ఈ ప్రాంతంలో బాగా, పత్తి రైతుకు కూడా 2 పంటలకు డబ్బులు ఇస్తున్నాం కదా. మన చెరుకు ఉంటుంది, చెరుకు ఒకసారి పెట్టుబడి ఇవ్వాలి, కానీ 2 పంటలకు చెరుకు పెట్టుబడి ఇస్తున్నాం కదా. చెరుకు పంటకు 10,000 వచ్చినాయి, తొగరు పంటకు 10,000 వచ్చినాయి, పత్తి పంటకు 10,000 వస్తున్నాయి. అంటే ఈ రకంగా ఇలా రైతుకు దుక్కి దున్నకానికో ఎరువులకో మన పురుగుల మందుకో కూలీ వాళ్ళకి ఇవ్వడం కోసం ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం.